దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గురువారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ దుబ్బాకలో పార్టీ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. దుబ్బాక తీర్పు 4 కోట్ల ప్రజల మార్పు అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రమాదం నుంచి త్రుటిలో సురక్షితంగా బయటపడ్డారు. అకాల వర్షం వల్ల పలు గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను కలెక్టర్ పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ ఉండేనా? మీకేం కాలే? మాకు ఏం కాలేనా? ఎవరికి కాబట్టి రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలు ముంచెత్తుతున్న వరదలతో తమ బతుకులు ఆగమయ్యాయని పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని హైదరాబాద్ బైరామల్ గూడలోని వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు బోడు చెప్పుకుందామని వస్తే పోలీసులు ఇష్టమున్నట్లు కొట్టారని వారు రోడ్డు మీద ధర్నాకు దిగారు. మంజీరా ఏడుపాయల మధ్య చిక్కుకున్న 5 వ్యక్తులను హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ తో డిఎస్పి ఫోన్ లో మాట్లాడి చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు హెలికాప్టర్ ఏర్పాట్లు చేయడంతో హైదరాబాద్ నుండి సంఘటనా స్థలానికి చేరుకున్న హెలికాప్టర్ అవతలి వైపు చిక్కుకున్న వ్యక్తులను విడతల వారీగా సమీపంలోని నర్సాపూర్ మెదక్ ప్రధాన రహదారిపై సురక్షితంగా వదిలి వెళ్లిపోయింది. మధ్య బంగాళాఖాతంలో సుమారు అక్టోబర్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో గురువారం మదిర ఎమ్మెల్యే సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఇటీవల వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ లో జనజీవనం ఆగమైంది. మూసీ నది నాలాలు ఉప్పొంగడం, చెరువులు తెగిపోవడంతో 1000కి పైగా కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో వేలాది మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. చిన్నకోడూరు దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా పద్మా నాంపల్లి గ్రామంలో చిన్నకోడూరు గంగాపూర్ సొసైటీ చైర్మన్ మూలకాల కనకరాజు, మండల సర్పంచులు, వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ఆయా కుల సంఘాల సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.
గురువారం దుబ్బాక నియోజకవర్గం మీరుదొడ్డి మండలం మరియు గ్రామంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లో భాగంగా జన సమీకరణంతో బయలుదేరారు. ఒకటవ డివిజన్ ఫరానగర్ మల్కారం కాలనీలో బీజేపీ నాయకులు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫరానగర్ మల్కారం కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయని, 30 ఏళ్లుగా నాలా సరిగలేక వర్షం నీళ్ల సమస్యలతో వర్షాలు పడ్డ ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు మండిపడ్డారు. వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరి పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కె నరసమ్మ డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్ పలు గ్రామాలను వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ విత్తనాల పంపిణీని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి పోజారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, పిఎస్సిఎస్ సిఇఓ కేశవ్, ఏవో రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డి పోజారెడ్డి మాట్లాడుతూ రైతులకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. శనగ విత్తనాలపై ప్రభుత్వం అందించే 33% రాయితీని ఎత్తివేయడాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి తప్పుబట్టారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి ప్రాథమిక సహకార సంఘం వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. ఆయన వెంట రైతులు, బీజేపీ నాయకులు మహేందర్ తదితరులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం నుండి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నగేష్, మోతీరామ్, సంతోష్, రసూల్ ఖాన్ మరియు గ్రామస్తులు శ్రీనివాస్, శంకరయ్య, కొమురయ్య, సాయి యాదవ్ దుబ్బాకకి తరలి వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో ఘనంగా మాలీల జెండా పండుగ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2002లో ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సంఘం జెండా ఎగరేసిన చరిత్ర తాంసి మాలీలదే అని, ఇక్కడి నుండే కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.